అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఈరోజు వచ్చినందుకు, సపోర్ట్ చేసినందుకు. హ్యాపీ బర్త్డే టు రామనాయుడు గారు, రిమెంబరింగ్ ద లెజెండ్, ద రీజన్ వీఆర్ ఆల్ సిట్టింగ్ హియర్ టుడే. ఓ బేబీ, ఈ సంవత్సరం నాకు బాగా జరిగింది. తమిళ్లో సూపర్ డిలక్స్, తెలుగులో మజిలీ. లక్ ఉండొచ్చు, కానీ దాని మించి ఏంటంటే నేను ఒక డిసిషన్ తీసుకున్నాను, మంచి సినిమాలు చేయాలి లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. సో అలాంటి డిసిషన్ తీసుకున్న తర్వాత వచ్చిన సినిమాలు రంగస్థలం, మహానటి, సూపర్ డిలక్స్, మజిలీ. సో ఐ థింక్ దట్ నాకు ఆ డిసిషన్ వల్ల నా చాయిసెస్ చాలా క్లియర్ అయిపోయింది. అండ్ ఓ బేబీ ఇస్ వన్ సచ్ డిసిషన్. నాకు ఒక చిన్న బాధ ఉండేది, నేను రిటైర్ అయ్యక ముందు నేను ఒక ఫుల్ ఫ్లెజ్ కామెడీ సినిమా చేయలేదని. సో ఓ బేబీ ద్వారా నాకు ఆ కోరిక తీరింది. చాలా చాలా సంతోషంగా ఉంది దానివల్ల, బికాస్ ఓ బేబీ ఒక కామెడీ సినిమా మాత్రం కాదు. నిజంగా కామెడీ కామెడీ కామెడీ, కానీ లాస్ట్లో ఇట్ హిట్స్ యూ. అండ్ నేను ఈ సినిమా కొరియన్ వెర్షన్లో చూసేటప్పుడు, నేను సినిమా చూసిన వెంటనే నా మదర్ని హగ్ చేసుకోవాలనిపించింది. ఐ వాంటెడ్ టు ఆస్క్ హర్, మీరు చిన్నప్పుడు ఏం మీ డ్రీమ్స్, కళ్ళు ఏముంది, లైక్ వాట్ డిడ్ యూ డ్రీమ్ అబౌట్, వాట్ డిడ్ యూ, మీరు ఏంటి సాధించాలని అనిపించింది మీకు? నేను ఎప్పుడు అడగలేదు. మీరు యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ మీ అండ్ మై బ్రదర్స్, అదే మీ డ్యూటీ, అంతే. దాని నుంచి అడిగాలని ఏం లేదు. కానీ ఇప్పుడు యూనో ఐమ్ అ వర్కింగ్ ఉమెన్, నేను నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేశాను, ఒక యాక్టర్ అయ్యాను, ఏదో నాకు అవకాశం వచ్చింది. కానీ ఆ మదర్స్, ఆ గ్రాండ్ మదర్స్, ఆ ఫ్రెండ్స్ గ్రాండ్ మదర్స్, ఆ రిలేటివ్స్, వాళ్ళకి అవకాశం రాలేదేమో. అండ్ దేవ్ నెవర్ ఎవర్ స్పోకెన్ అబౌట్ ఇట్. మనలో ఎవరైనా వెళ్ళి అడిగావా టు యువర్ మదర్ ఆర్ యువర్ గ్రాండ్ మదర్, మీరు చిన్నప్పుడు మీ వాట్ వర్ యువర్ డ్రీమ్స్, మీరు సింగింగ్ బాగా వచ్చా, డాన్సింగ్ వచ్చా, యూనో వాట్ వర్ యువర్ డ్రీమ్స్ టు బీ, మనం ఎప్పుడు అడిగలేదు. సో ఐ థింక్ దట్ ఓ బేబీ విల్ మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ go back and ask their mothers and their grandmothers what were your dreams, and you want to hug them and thank them for all the sacrifices, any sacrifices man kosam, you know, our mothers and our grandmothers have made thousands of sacrifices. Kani a sacrifice gurinchi vallu eppudu maatladaru, you know. So I think that Rao Baby is such a film that will make you ask those questions. Kani melodrama ledu, it just it makes you understand in the most beautiful and funny and sensitive way. That is what anduke nenu ee cinema remake cheyalani decision teeskunanu. And I'm so happy that naaku ee cinema Suresh Productions lo cheyalsi vachindi, endukante నాకు ఒక ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా జూలై 5 సురేష్ గారు అనౌన్స్ చేస్తే ఆల్రెడీ 99% ఓకే అన్నమాట. నాకు ఐడోంట్ హ్యావ్ టు ఫీల్ స్కేర్డ్. బాగా ఈ సురేష్ గారు ఏంటంటే, ఓకే నీకు షూటింగ్ అయిపోయింది, మీ పని అయిపోయింది, అలా ఏం లేదు, ఫోన్ చేశారు, చూసారా మీకు ఏమనిపించింది, సినిమా ఎడిట్లో చూసారా ఏమనిపించింది అంటే, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చింది. నాకు అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. ఒక యాక్టర్ జస్ట్ యాక్టింగ్ చేసి అయిపోయింది నా పని అని ఉండకూడదు. దట్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. దానివల్ల నేను ఎడిటింగ్ రూమ్కి ఒక 10 సార్లు వెళ్ళాను, ఆయనకి ఒక ఆన్సర్ చెప్పాలి, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. సో ఐ థింక్ దట్ ఈ సినిమా ద్వారా నాకు చాలా లెసన్స్ వచ్చింది, యూనో, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ be responsible for everything surrounding your craft, whether it is the editing, whether it is you know, songs coming on time, shooting on time, correct whether the songs make sense to the film. Anni anitlo naaku ok, you know, quick lessons, quick school laga anipinchindi. So thank you Suresh mama for this opportunity, and you know, 55th year
Suresh Productions and Oh Babies releasing Naku Chala. I'm very, very, very proud of this project. Thank you, Sunita, for thinking of me and coming. Oh Baby Naku career lo chala special avutadi nen poorthiga namuthunanu. Thank you to the entire team, Bhupal Garu, naku kashtamaina dialogues ichinanduku. నాకు ఏదో మళ్ళీ స్కూల్ వెళ్ళినట్టు ఉంటుంది. డైలీ పేజీ పేజీలు డైలాగ్ పైగా గోదావరి స్లాంగ్. ఇట్ వాజ్ వెరీ న్యూ అండ్ వెరీ 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 ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్. జునేద్ గారు సారీ, మీరు చాలా ట్రబుల్ చేసినందుకు. ఏ హీరోయిన్ మీ ఎడిటింగ్ సీట్కి ఇంత ఎన్నిసార్లు రారనుకుంటున్నాను. అండ్ టు మికే ఫర్ యునో ద అమేజింగ్ సాంగ్స్ దట్ హీ హాస్ గివెన్. ఈ సినిమాకి బ్యాక్ బోన్ సాంగ్స్ యునో యాజ్ వెల్ అస్ పర్ఫార్మెన్సెస్. సో అదే నందిని గారు చెప్పినట్టు the casting has been amazing. Lakshmi garu, you know, nenu oka scene chesam Lakshmi garu tho ma height kuda same height, exact same height ante I'm sure she did not know that. So it was just anni ala jarigindi, you know, how it was meant to be, it was. And Rajendra Prasad garu, థ్యాంక్ యూ. నాకు నాకు యాక్చువల్లీ ఆయన కొంచెం కామెడీ ట్రైనింగ్ ఇచ్చారు. టు తేజ, హీఈస్ డెఫినెట్లీ అ బ్లాస్ట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ యునో ఇట్స్ ద రైట్ బెస్ట్ ఫర్ తేజాస్ టాలెంట్. అండ్ నా శౌర్య, నిజంగా సో సో థ్యాంక్ఫుల్ టు హిమ్ దట్ హీ అగ్రీ టు డూ దిస్ గెస్ట్ అపియరెన్స్. అండ్ it's not more than a guest appearance, sorry, it's a special appearance. And definitely he lifts the film completely. So thank you to everyone associated with Oh Baby. Richard, na personal cameraman aipoyaru. అంటే రిచర్డ్ అందరికి ఓన్లీ 15 మినిట్స్, కానీ నాకు మాత్రం 45 మినిట్స్. నాకు అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా తెలియట్లేదు, నాకు అంత లైట్ అవసరం. సో దిస్ టీమ్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ జులై 5th మీరు ఓకే చేస్తే నేను చాలా చాలా సంతోషంగా ఉంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వచ్చి మమ్మల్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. చాలా సినిమాలు అంటే ఈ మధ్యకాలంలో మాలాంటి రైటర్స్, నాకన్నా ముందున్న కొంతమంది రైటర్స్ ఏదైనా కొత్త కథ చేయాలనుకున్నప్పుడు, ఎవరైనా హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక కథ కావాలని కానీ నైట్ నైట్ కొరియన్ సినిమాలు చూడటం బాగా అలవాటు అయిపోయింది. మంచిగా ఒక 10 కొరియన్ సినిమాలు తీస్తే ఒక మంచి కథ ఒకటి తయారయ్యేది. ఎందుకంటే కొరియన్ లాంగ్వేజ్లో వాళ్ళ అక్కడ ఉండే జనాలకు ఉండే ఎమోషన్స్ మన ఎమోషన్స్ చాలా దగ్గరగా ఉంటాయి. సో అలాంటి ఒక కథ అనుకున్నప్పుడు జనరల్గా ఫ్రీమేక్, ఇది అఫీషియల్ రీమేక్, జనరల్గా ఫ్రీమేక్లకు అలవాటు పడిపోయిన ఈ టైంలో ఒక అఫీషియల్ రీమేక్ ఒక సినిమా వచ్చింది. చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. నందినికి చెప్పి డెఫినెట్గా మనం చేద్దాం ఈ సినిమా అనుకున్నప్పుడు, అక్కడున్న వాళ్ళ జీవన శైలి కాకుండా సామాజిక పరిస్థితులకు సంబంధించిన డైలాగ్స్ అన్నీ కాకుండా ఇక్కడున్న మనం నేటివైజ్ చేసి చేయాలనుకున్నప్పుడు కొన్ని ఎంచుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు ఆ టీజర్లో చూస్తే ఒక డైలాగులో లాస్ట్లో చిన్న స్లాంగ్తో ఉంటుంది, అది నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు అని చిన్న గోదావరి స్లాంగ్ ఒకటి ఎంచుకోవడం జరిగింది మనకు నేటివైజ్ చేయడం కోసం. అలా చేసిన ఒక క్యారెక్టర్ అండ్ దాని చుట్టూ ఉండే కొన్ని క్యారెక్టర్స్, వీటన్నిటి మధ్యలో ఉండే ఎమోషన్స్ పట్లగా నందిని ప్రతి సినిమాలో తను తీసుకున్న దానిలో అలా తప్పక ఏమి ఉండదని మీకు అలా మొదలైన దగ్గర నుంచి చూసుకుంటే హ్యూమన్ ఎమోషన్స్ కంపల్సరీ ఉంటాయి. అలాంటి హ్యూమన్ ఎమోషన్స్ని ఈ సినిమాలో ఇంకొంచెం ఎక్కువగా చూపించడం జరిగింది. ఎంత బాగా చూపించడం జరిగిందంటే ఆల్రెడీ కాపీ రెడీ అవుతున్నప్పుడు 1-2 times నేను కూడా చూసిన తర్వాత నేనే ఎమోషన్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2-3 సార్లు నందిని నేను తిట్టి 100 డైలాగ్ నువ్వు వేడుస్తున్నావు ఏంటంది. సో అంత బాగా వచ్చిందని నా నమ్మకం. ఆ నమ్మకం ఎందుకు వచ్చింది అంటే ఆ క్యారెక్టర్ని, బేబీ క్యారెక్టర్ని అంత అద్భుతంగా పర్ఫామ్ చేసిన ఫస్ట్ క్రియేట్ సమంత గారు చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు, వాళ్ళు కొత్తగా నేను చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా చేశారు. బట్ మిగతా సినిమాల్లో సమంత గారికి 1-2 షేడ్స్ ఉండొచ్చు, ఈ సినిమాలో దాదాపు 10-15 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ దొరికింది. కాబట్టి ఆవిడ విజృంభించేలా కొట్టేశారు. అలాగే లక్ష్మి గారు, రావణ్ ప్రసాద్ గారు, ఆయనతో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అండ్ రావ్ రమేష్ గారు కానీ, ప్రగతి గారు కానీ, మా తేజ కానీ, ఇంకా చాలామంది అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. సో సినిమా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకొక 1 month ఉంది, వెయిట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. మీరు రెస్పాన్స్, ఆడియన్స్ రెస్పాన్స్, మీడియా రెస్పాన్స్ కూడా చూడాలండి. నాకు అవకాశం ఇచ్చి నన్ను నమ్మి నాతో రాయించిన ప్రొడ్యూసర్స్,
క్రాస్ పిక్చర్స్ వాళ్ళు కొరియన్ ఒరిజినల్ మేకర్స్ అండ్ మా సునీత తాటి గురు ఫిల్మ్స్ అండ్ సురేష్ బాబు గారు. సురేష్ ప్రొడక్షన్లో ఇది ఒకటి పక్కన పెడితే అఫీషియల్గా 4 సినిమాలు నావి అండ్ నందినితో నా 3 సినిమా అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు వివేక్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వర్కింగ్ ఛాన్స్ సార్. అండ్ ఈ సినిమా మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు, ఒక 10-15 టైం బ్యాక్ టు బ్యాక్ చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ గివింగ్ మీ. ఇక్కడున్న ప్రెస్ వాళ్ళు చాలామంది చిన్నప్పుడు చూశాను నేను, మళ్ళీ ఇంతకాలం తర్వాత చూడటం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఈ పోస్టర్లో నేను కూడా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా థ్యాంక్స్ మా నందిని గారికి, సురేష్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, సినిమాలో మా సినిమా ప్లాట్ ఏంటంటే ఒక 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 మనిషికి మళ్ళీ సెకండ్ లైఫ్ వస్తే ఎలా ఉంటుందనేది సినిమా ప్లాట్ అండి. నాకు అదేంటంటే మళ్ళీ నాకు ఈ సినిమా సెకండ్ లైఫ్ అండి. సో మళ్ళీ సినిమాలు చేయటం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి. అండ్ సినిమాలో సమంత గారు ఓల్డ్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్కి వస్తారు, నేను చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు పెద్దగా అయ్యాను, అంతే తేడా. అండ్ సినిమాలో సినిమా గురించి పాజిటివిటీ అంతా అందరూ చెప్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. టీజర్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. మా సమంత గారు ఎక్కడుంటే అక్కడ సక్సెస్ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మై చైల్డ్హుడ్ చిన్నప్పటి నుంచి తెలుసు. తను స్కూల్కి వెళ్ళినప్పుడు మేము ఫారెన్ హాలిడేస్ అంత వెళ్ళేవాళ్ళం. ఆ షూటింగ్ రోజు చెప్పాడు సురేష్, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ యాక్టింగ్ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్ అని. ఇట్ వాస్ సో నైస్ అండ్ ఐ నో హిమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఐ థాట్ ఐ దేర్ అండ్ వెరీ వెరీ హ్యాపీ చౌ ఇస్ ఆల్సో దేర్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. మీకు వేరే ప్రోగ్రామ్ ఉన్నట్టు తొందర తొందర పడుతుంది. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV.